టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎలాంటి ఓ బాధాకరమైన విషయమేనండి. తెలుగు చలనచిత్ర సీమకి గర్వకారణంగా కాకుండా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గట్టుగా లెజెండరీ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ ప్రముఖ డైరెక్టర్ ఇంట ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ప్రయోగాత్మక సినిమాలు నిర్మించాలి అంటే ఈయన తర్వాత ఎవరైనా. ఈయన సినిమాలు చరిత్రలో నిలిచిపోయేవి, ఊహకందని ఊహాతీతమైన సినిమాలు. ఇలా కూడా తీయొచ్చా అని అనిపించేట్టుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందుకే ఆ సినిమాలు మళ్ళీ 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 చూస్తూ ఉంటాము వస్తున్నప్పుడల్లా. మరి అంత గొప్ప లెజెండరీ డైరెక్టర్ ఎవరో కాదండి సంగీతం శ్రీనివాసరావు గారు. సంగీతం శ్రీనివాసరావు గారి ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది. ఆయన తన 90 ఏళ్ల వయసులో సతీ వియోగాన్ని అనుభవిస్తున్నారు. ఆయన భార్య అయిన లక్ష్మీ కళ్యాణి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నీతి నిజాయితీ అన్న సినిమాతో తెలుగు చలనచిత్ర సీమకి దర్శకుడిగా పరిచయమైన సంగీతం శ్రీనివాసరావు గారు తీసిన సినిమాలు ఎన్నో. ఆయన కేవలం డైరెక్టర్ అనుకుంటే పొరపాటే, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, లిరిసిస్ట్గా ఇలా ఎన్నో రకాల పాత్రలు సినిమా కోసం పోషించడం జరిగింది. ముఖ్యంగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు కనుక చెప్పుకుంటూ పోతే మనందరికీ బాగా గుర్తుండిపోయేవి ఏవయా అంటే పుష్పక విమానం, మైకేల్ మదన కామరాజు, సొమ్మొకడి సోకుకడిది, రామచిలక, మయూరి, అమెరికా అబ్బాయి, బృందావనం, ఆదిత్య 369, మేడం, భైరవ ద్వీపం, కృష్ణార్జున విజయం, ఆకాశ వీధిలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. దాదాపు 100కు పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు. మరి అలాంటి సంగీతం శ్రీనివాసరావు గారి వయసు 90 ఏళ్ళు. ఈ వయసులో ఆయనకి సతీ వియోగం. ఆయన భార్య శ్రీ లక్ష్మీ కళ్యాణి గారు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన 62 ఏళ్ల ప్రయాణం ముగిసిపోయింది అంటూ ఆయన ఎంతో భావోద్వేగంతో ఈ విషయాన్ని అందరికీ వెల్లడి చేయడం జరిగింది. ఇక లక్ష్మీ కళ్యాణి గారు కూడా తనకి ఎంతో చేదుడు వాదుడుగా ఉండేవారని, తాను దర్శకుడు అయితే సినిమాలకి కథలు రాయడంలో ఆవిడ కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా సొమ్మొకొకటిది సోకొకటిది, మైకేల్ మదన కామరాజు వంటి సినిమాలకి కథను అందించింది ఆయన భార్య. ఆ విధంగా చూసుకుంటే శ్రీ లక్ష్మీ కళ్యాణి గారు కూడా సినిమా రంగానికి చెందినవారేనన్నమాట. ఇక ఈ విషయం మన తెలుగు చిత్రసీమ రంగాన్ని విషాదంలో ముంచెత్తింది. విషయం తెలిసిన వెంటనే స్టార్ హీరోస్ అయిన నాగార్జున, బాలకృష్ణ, కమలహాసన్, రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్ వంటి వాళ్ళు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ వయసులో తీరని విషాదం నెలకొన్నది సంగీతం శ్రీనివాసరావు గారి ఇంట. మరి ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుంటూ, మరి ఈయన భార్య ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.